పవర్లో ఉండగా ఆయన పచ్చి నియంతలా వ్యవహరించారు. మంత్రులకు కూడా ఓ పట్టాన అపాయింట్మెంట్ దొరికేది కాదు. ఇటు అసెంబ్లీ అటు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు మెల్లమెల్లగా జారుకుంటున్నారు. దీంతో పార్టీని కాపాడుకునేందుకు అధినేత నానాతంటాలు పడుతున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? వాజ్ ది స్టోరీ. బీఆర్ఎస్ పవర్ లో ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ కే పరిమితమయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా ప్రజాప్రతినిధులు ఎవరినీ కలిసేవారు కాదు. దీంతో కారు పార్టీ అధినేత పచ్చి నియంత అనే ముద్రపడింది. తమ బాధలు చెప్పుకునేందుకు ఎవరికీ అవకాశం ఇవ్వకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ఉద్యమ సమయంలో కీలక నేతల ఇళ్ల చుట్టూ తిరిగి మద్దతు కూడగట్టారు. కానీ పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత వైఖరిలో మార్పు వచ్చింది. అధికార మత్తులో ఎవరినీ పట్టించుకోలేదు. ప్రగతి భవన్లోకి ఎవరికీ ఎంట్రీ ఉండేది కాదు. ఇదే అంశంపై ప్రతిపక్షాలు కేసీఆర్ ని టార్గెట్ చేశాయి. రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన పార్టీ నిర్మాణాన్ని విస్మరించారనే టాక్ ఉంది. దీంతో బీఆర్ఎస్ బలహీనపడింది. మరోవైపు పాలనలో కేసీఆర్ పూర్తిగా బ్యూరోక్రాట్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు డమ్మీలుగా మారడంతో వారికి విలువ లేకుండా పోయింది. తనకు నచ్చిన వారినే కలిసేవారు. సొంత పార్టీ నేతలు, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా అవకాశం ఇచ్చేవారు కాదు. ఇదే అంశాన్ని విపక్షాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ పోయింది. బీఆర్ఎస్ 39 స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో డకౌట్ అయింది. ఒక్క స్థానం కూడా గెలుచుకోకపోవడంతో లోక్సభలో ప్రాతినిధ్యం కోల్పోయింది. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లోకి క్యూ కట్టారు. కంటోన్మెంట్ బైపోల్లో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. త్వరలో మరికొంతమంది ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు పార్టీ మారొచ్చని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాదు, క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ క్యాడర్ సైతం ఇతర పార్టీలోకి చేరుతున్నారు. దీంతో పార్టీని, క్యాడర్ ని కాపాడుకోవటం కేసీఆర్ కు సవాల్గా మారింది. దీనిలో భాగంగానే పార్టీ శ్రేణులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ ఎవరినీ కలవరని, తనపై ఉన్న అపవాదును చెరిపేసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. సహజ వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తూ తాను మారిపోయానని అనిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. అక్కడి నుంచే పార్టీ కార్యక్రమాలను నడుపుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కీలక నేతలను అక్కడికే పిలిపించుకుని మీటింగులు పెడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ ఉచ్చులో చిక్కుకుని పొలిటికల్ ఫ్యూచర్ ను పాడు చేసుకోవద్దంటూ ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ కే భవిష్యత్తు ఉందని భరోసా కల్పిస్తున్నారు. మరోవైపు పార్టీ ముఖ్య నేతలతో వచ్చే కార్యకర్తలను సైతం కేసీఆర్ కలుస్తున్నారు. వారితో కలిసి ఫోటోలు దిగుతున్నారు. నేతలతో కలిసి భోజనాలు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా క్యాడర్ ను పిలిపించి సమీక్షలు చేస్తున్నారు. కేసీఆర్ లో వచ్చిన ఈ మార్పును చూసి పార్టీ నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా తాను మారానని చెప్పేందుకు చేసే ప్రయత్నమేనని చర్చించుకుంటున్నారు. అధికారంలో ఉండగా ఇలానే చేస్తే నష్టపోయేవారం కాదని గుసగుసలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత తీరు చూస్తుంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. కేసీఆర్ భేటీల సంబరం 3 నెలల ముచ్చటగా ముగుస్తుందా, లేక భవిష్యత్తులో కూడా ఇదే ఒరవడి కొనసాగుతుందా అనేది చూడాలి.